టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్ను మూశారు. 2 రోజుల క్రితం కైకాల సత్యనారాయణ మరణ వార్త మరిచిపోకముందే మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు చనిపోయారు. తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రిగా, బాబాయిగా, విలన్గా, కామెడీ విలన్గా సినిమాల్లో తనదైన ముద్రను వేశారు చలపతిరావు. ఆయన దాదాపు 1200 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చూస్తా ఉన్నాం టాలీవుడ్లో వరుసగా ఇలాంటి విషాదకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తోంది. మరో సీనియర్ నటుడు చలపతిరావు కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్ చలపతిరావు కన్ను మూసితే వార్త విన్న తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలికిపడిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజామున ఆయన స్వగృహంలో ఆయన ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించడం జరిగింది. గత కొంతకాలంగా కొంత అనారోగ్యానికి అయితే బాధపడుతూ ఉన్నారు. షూటింగ్ లో ఒక సినిమా షూటింగ్ లో బస్ పైన నుంచి కింద పడిన తర్వాత స్పైన్ కి ప్రాబ్లం అయింది. ఆ స్పైన్ ప్రాబ్లం అయిన తర్వాత ఆయన షూటింగ్ అయితే పూర్తిగా దూరంగా ఉన్నారు. దాదాపు 78 సంవత్సరాల నుండి చలపతిరావు ఇప్పటి వరకు కూడా దాదాపు 5 దశాబ్దాలుగా నడుస్తూనే వస్తూ ఉన్నారు. అతను దాదాపు 1200 సినిమాల పైన చిన్న చిత్ర వేషాలతో కలుపుకుని 1200 సినిమాల పైన నటించారు. ఆయన మొదట్లో ఆయన విలన్ గా నటించినప్పటికీ కూడా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. తర్వాత కామెడీ సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేయడం జరిగింది. ఈయనకి చలపతిరావుకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. రవిబాబు మనకి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి అలానే ప్రేక్షకులకు అందరికీ కూడా తెలుసు. రవిబాబు నటుడుగానే కాకుండా డైరెక్టర్ గా కూడా చెప్పాలి సినిమాలు నిర్మించడం జరిగింది, దర్శకత్వం వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో చలపతిరావు అనేది తమ్మారెడ్డి చలపతిరావుతో పేరుతో తన సుప్రసిద్ధ నటులుగాను పరిచయం ఉంది. ఈయన నటుల్లో వెళ్లిపోవడం అనేది చిత్తపరిశ్రమకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నే చూసుకున్నట్లయితే చలపతిరావు కైకాల సత్యనారాయణ గారు కూడా మరణించడం జరిగింది. ఆయన అంత్యక్రియలు నిన్న ప్రభుత్వం గౌరవ అంచనాలతో నిర్వహించారు. వరుసన ఈ రోజు చూసుకున్నట్టయితే చలపతిరావు మరణం అనేది మరణ వార్త అనేది టాలీవుడ్ కి దిగ్బందిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్ర విషాదం అయితే నెలకొందని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి ఆయన వయసు 78 సంవత్సరాల్లో. ఆయన ఇద్దరు పిల్లలు కూడా, ఆడపిల్లలు ఇద్దరు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అంత్యక్రియలకు చేయాలని చెప్పేసి కుమారుడు రవిబాబు ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మనం ఉదయం ఆయనతో మాట్లాడిన సందర్భంలో ఆయన చెప్పింది ఒకటే, మొన్నటి వరకు కూడా బాగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఆయనది ఇలా చలపతిరావు మరణించడం అనేది జరిగిందని చెప్పేసి అని చెప్తాను. చలపతిరావు స్వర్గీయ ఎన్టీఆర్ కి వీరాభిమానిగా ఉంటారు. ఇది ఇండస్ట్రీలో కాదు, పొలిటికల్ గానే ఆయన్నే అనుసరిస్తూ ఆయనతోనే ఉన్న సంబంధాలు అయితే ఎప్పుడు కూడా మీడియా ముందు అయితే చెప్తా ఉంటారు. ప్రస్తుతం చలపతిరావు భౌతికమో చలపతిరావు యొక్క స్వగృహం బంజారా హిల్స్ లో ఉంది. బంజారా హిల్స్ లోనే ఈ రోజు ఉంచి తర్వాత అమెరికా నుంచి వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత అయితే అంత్యక్రియలకైతే కుటుంబ సభ్యులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పవన్, వేణు, చూస్తా ఉన్నాం టాలీవుడ్కి ఈ సంవత్సరం ఎన్నో విజయాలతో పాటు తర్వాత ఇట్లాంటి విషాదకర వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మనం కృష్ణంరాజు కావచ్చు, కృష్ణ కావచ్చు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ, ఇప్పుడు చలపతిరావు. చాలా ఒక శోక సంద్రంలో టాలీవుడ్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అవును పవన్, మనం 2022లో చూసుకున్నట్టే మొదటి నుంచి కూడా జనవరి నుంచి కూడా ఇది టాలీవుడ్ లో తీవ్ర విషాదాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ ధృవతరలైనటువంటి కృష్ణరాజు, కృష్ణ, తర్వాత మనకి కైకాల సత్యనారాయణ గారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు గారు, ఇలా టాలీవుడ్ లో ఎప్పటి నుంచి ఆ ఆధారం నటుడు అందరితో నటించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ హీరోలు కానీ మరణించడం అనేది టాలీవుడ్ కి తీవ్ర విషాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 4 దశాబ్దాలుగా టాలీవుడ్ కి అనలేని సేవలు అందించారు. ప్రేక్షకులను కూడా అలరించడంలో వీళ్ళు ముఖ్య పాత్ర అనేది పోషించారని మనం చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో దాదాపు 1200 సినిమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఒక సినిమా అవకాశం రావడమే ఎంతో గొప్ప. అలాంటిది 1200 సినిమాలు చేయడం అంటే నిర్విరామంగా ప్రతి సినిమాలోనూ ఆయన నటించారని మనం చెప్పుకోవచ్చు. సుమారుగా ఇప్పుడు ఈ తరం నటులలో బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు అయితే చలపతిరావు నటించడం జరిగింది. మొదటి వచ్చినటువంటి అఖండ లెజెండ్ సినిమాల్లో కూడా ఆయన నటించారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే టాలీవుడ్ లో చలపతిరావు విషాదం అయితే నిన్న జరిగినటువంటి కైకాల విషాదం కైకాల విషయము మర్చిపోక ముందే ప్రేక్షకులకి మరొక షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలపతిరావుని రీప్లేస్ చేసే నటుడు అయితే లేరు ప్రస్తుతానికి. ఆయన మొదట్లో విలన్ వేషాలు వేసినప్పటికి కూడా ఆయన చూసే జనాలు చలపతిరావు వస్తుంటే ఒక రేపిస్ట్ గాను ఆయనకి ముద్ర అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో అలాంటి క్యారెక్టర్లు చేసిన నటులు ఎవరూ లేరు. కైకాల్ సచిన తర్వాత విలనిజం పండించడంలో చలపతిరావు అయితే ఒక ముద్ర ఉందని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి చలపతిరావు లేని లోటు అయితే టాలీవుడ్ లో తీవ్ర విషాదంగా మనం చెప్పుకోవచ్చు. పవన్, ఓకే వేణు.